గత కొద్ది రోజులుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు నేడు సాక్ష్యాలతో మీడియా ముందుకు వచ్చారు గ్రామంలోని మందిరం వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణాలు నిమిత్తం వచ్చే గ్రాంట్ల్లో కమిషన్ గా రామకృష్ణారెడ్డికి కొంత సొమ్ము తీసుకున్నారని దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయని బహిరంగ సవాల్ విసిరారు నమస్కారం ఆలయానికి భక్తులు ఇచ్చిన సొమ్ము మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి నా మన డ్రైన్ నిమిత్తం ఆయనకి లక్ష రూపాయలు తీసుకుని పది లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చినాడు ఆయన ఈ సొమ్ము లక్ష రూపాయలు ఆయనకి ఇచ్చింది భక్తులు హుండీలో వేసిన సొమ్ము రామకృష్ణారెడ్డి గారికి గ్రాంట్ నిమిత్తం ఇవ్వటం జరిగింది అది ఒకవేళ ఆయనకి చేరలేదనుకుంటే బలభద్రపురం ఈ మొన్న మీట్ ప్రెస్ మీట్ పెట్టిన గుడి దగ్గరికి వచ్చి ఆయన నిరూపిస్తే మేము ఆయనకి సొంభించినట్టు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన సత్య ప్రమాణం చేస్తే దానికి కూడా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన ఏ రూపంలో నిరూపిస్తే ఆ రూపంలో మేము దాన్ని ఆయనకి డబ్బులు ముట్టినట్టు నిరూపించడానికి ఏ రోజునైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం మొన్న జరిగిన మీడియా సమావేశానికి మేము చెప్పిన దానికి మళ్ళా నిన్న వేరే వాళ్ళు చెప్పడం జరిగింది అయితే నేను చెప్పింది నిజమా కాదే అనేది మళ్ళా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం నేను అన్న మాటలకి ఆల్రెడీ సత్యబాబు గారు ఒకటి చెప్పడం జరిగింది రెండోది అయ్యప్ప స్వామి గుడి గీత మందిరం నిమిత్తం నుంచి కొద్దిగా అమౌంట్ ఇచ్చామని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది దానికి సమాధానంగా ఆ ఆ యొక్క అయ్యప్ప స్వామి గుడి చైర్మన్ అయినటువంటి మరి ఎల్ఐసి సీనియర్ సత్య శ్రీనివాసరెడ్డి గారి పక్కన ఉన్నారు అది అవునా కాదా అని చెప్పేసి ఆయన అడగండి లేదు మీకు స్వయంగా పట్టుకొచ్చి డబ్బులు ఇచ్చిన మనిషి దుర్గారెడ్డి గారి నా పక్కన ఉన్నాడు కావాలంటే మీరు ఆయన అడగండి లేదు ఇంకా కావాలి నేను వచ్చి ప్రమాణకం చేస్తానని చెప్పి మీరంటే మేమైతే ప్రమాణకం చేయమని మిమ్మల్ని అంటలేరు కానీ మీరు ప్రమాణకం చేస్తానని చెప్పి ఇంకా ముందుకొస్తే ఇంకా 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 ఎన్నున్నాయో మేము చూపించడానికి రెడీగా ఉన్నాం సార్ దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం నమస్తే థ్యాంక్ యూ